కలల రాకుమారుడు నాలుగవ భాగం. మూడవ భాగంలో స్వీటీ ఇష్టపడుతోందని స్వంప్లోకి తెలుసుకుంటాడు. తను కూడా ప్రేమిస్తున్నట్టు గ్రహిస్తాడు. ఇక పైన స్వీటీ తాతగారు స్వంప్లోక్ గురించి విచారించడం మొదలు పెడతారు. స్వీటీ ప్రేమించిందని అతని పూర్వాపరాలు తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తాడు. మన హీరో జీరో అని తెలుసుకుని తన దగ్గర ఉన్న వజ్రం అమ్మేసి ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టమని, అందుకు సింగపూర్ వెళ్ళి అది అమ్మాలని చెప్తాడు. కథ కొనసాగుతుంది. ఆయన అలా రెచ్చగొట్టేసరికి రెచ్చిపోయాడు స్వప్నలోక్. దానికి ఇందాకటి దారే అతనికి లోపల భయం లేకపోలేదు. సింగపూర్ వెళ్ళి డైమండ్ని డిస్పోజ్ చేసి రావాలా అని. సర్లేండి, వెళ్తాను, రేపే నా ప్రయాణం చెప్పాడు ధీమాగా స్వప్నలోక్. ఎక్కడికి బాబు, సింగపూరా లేక ఇక్కడ మన సిటీలోనే ఉన్న రామంతపురా అన్నారు తాతగారు హేళనగా నవ్వుతూ. స్వప్నలోకి అర్థం కాలేదు ఆయన ఎందుకలా నవ్వుతున్నారు. తాతగారు, మీకు దండం పెడతాను, అలా నవ్వకండి, నాకు భయం వేస్తోంది అన్నాడు స్వప్నలోక్ రెండు చేతులతో దండం పెడుతూ. అది కాదు మహాశయ, స్వప్నలోక్ నామధేయ, సింగపూర్ వెళ్ళడానికి ముందు ఫ్లైట్ టికెట్లు కావాలి కదా, అదీగాక అక్కడ ఖర్చులు మొత్తం కలిపి మినిమం 50,000 రూపాయలు కావాలా లేదా. నా దగ్గర అంటావా, 116 కూడా లేవు, 50,000 రూపాయలు కావాలి చెప్పారు తాతగారు. కూర్చున్న ఆయన లేచి నిల్చొని అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడెలా, 50,000 ఎలా ఎక్కడి నుంచి సంపాదించాలి అన్నట్లు చూసుకున్నారు స్వీటీ స్వప్నలోక్ ఒకరివైపు మరొకరు. ఇంతలో తాతగారు మళ్ళీ అందుకున్నారు, చూడు స్వప్నలోక్, ఇదే మంచి అవకాశం, మా అబ్బాయి తిరిగి అమెరికా నుంచి వచ్చేలోపు 50,000 సంపాదించి నువ్వు సింగపూర్ వెళ్ళి మా కోహినూర్ 2 డైమండ్ అమ్మేసి వచ్చి కోట్ల ఆస్తి తీసుకురావాలి. నీకు ఇంత అమూల్యమైన అవకాశం ఇస్తున్నందుకు 50,000 సంపాదించలేవటయ్యా, అదీగాక నీ ప్రియురాలని కూడా దక్కించుకోవడానికి ఇదొక్కటే మార్గం. అదృష్టం కొద్దీ మా కోడలు కూడా కోమాలో ఉంది, లేకుంటే ఆమె కూడా ఆ డైమండ్ అమ్మడానికి అంగీకరించేది కాదు. కాబట్టి ఇందు మూలంగా నీకు తెలియజేసేదేమనగా స్వప్నలోక్, సరిగ్గా వచ్చే నెల ఈ రోజులోపు అనగా 30 రోజుల్లో నువ్వు 50,000 సంపాదించగలిగితే అనుమానం లేదు, నువ్వు నిజంగా కోటీశ్వరుడివి అయిపోయినట్లే లెక్క. అంతేకాదు నువ్వు కోరుకున్న మా స్వీటీతో నీ పెళ్ళి అయిపోయినట్లే లెక్క. ఏం చేస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు, 30 రోజుల్లో 50,000 సంపాదించి డైమండ్తో సింగపూర్ వెళ్ళి కోట్ల ఆస్తితో తిరిగి రావాలి, ఓకే అన్నారు. అక్కడి నుంచి లోపల తన గదిలోకి వెళ్ళిపోతూ తాతగారు. స్వప్నలోక్ అలాగే నిల్చుండిపోయాడు ఫ్రీజ్ అయిపోయిన మొహంతో. 50,000 సంపాదించాలి, ఎలా ఎలా అనుకుంటూ స్వప్నలోక్ నడుస్తూ ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తున్నాడు. నిజానికి ఆలసించిన ఆశాభంగం, నేడే చూడండి టైప్లో తనకొచ్చింది ఈ అవకాశం. ఇది మామూలు అవకాశం కాదు, సువర్ణావకాశం. అలా అతను రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ అప్పుడు చూశాడు, కాస్త దూరంలో ఓ కారు ఆపేసింది. బంజారా హిల్స్లోని ఆ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఓ పెద్ద భిక్షాట్లా ఉన్నాడు అతను. అతన్ని 4-5 రౌడీలు బాగా చితగ్గొడుతున్నారు. పాపం అతను మాత్రం ఏమీ చేయలేక గింజుకుంటున్నాడు. అంతే, స్వప్నలోకి వెనక ముందు చూసుకోకుండా ఒక్క అంగలో అక్కడి నుండి ఎగిరి వాళ్ల మీదకి దూకాడు. ఆ 4-5 రౌడీల్ని చేతిలో మరే ఆయుధము లేకుండానే సినిమా హీరోలా పడి పడి ఫెడేల్ ఫెడేల్ మని కొట్టి చిత్తు చిత్తుగా కొట్టి మొత్తానికి వాళ్లకు గాయాలై రక్తం కారేలా చితక్కొట్టాడు. స్వప్నలోక వీరావేశాన్ని ఆ బిగ్షాట్ నోరు తెరుచుకుని కళ్ళార్పకుండా చూడసాగాడు. ఆ రౌడీలు బ్రతికుంటే బత్తాయి కాయల జ్యూస్ తాగొచ్చు అనుకుంటూ పరుగులు తీశారు స్వప్నలోక్ తాకిడికి తట్టుకోలేక. దాంతో ఆ బిగ్షాట్ వచ్చి స్వప్నలోక్ చేతులు పట్టుకొని వాటిని చేతులు కావంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నేను కమిషన్ ఆఫ్ టెండర్స్ ఆఫీస్కి వెళ్ళి టెండర్ వేయకుండా చేయాలని నా ప్రత్యర్థులు పన్నిన పన్నాగమే ఈ రౌడీలు. ఈ రౌడీల బారి నుంచి నన్ను కాపాడినందుకు మీకు థ్యాంక్స్. ఎవరికైనా ఉట్టిగా థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టముండదు, అందుకే ఈ 50,000 ఉంచుకోండి. 50,000 జస్ట్ పాకెట్ ఖర్చులకి పనికొస్తాయి, టైం లేదు, అవతల టెండర్ వేయాలి అంటూ ఆ బిగ్ షాట్ స్వప్నలోక్ చేతిలో రూపాయల నోట్ల కట్ట ఉంచి కారులో వెళ్ళిపోయాడు. అంతే, స్వప్నలోక్కి చాలా ఆనందం అనిపించింది. వెంటనే నోట్ల కట్టం తీసుకుని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ తాతగారు స్వీటీ ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. వెళ్ళి అర్ధగంట కూడా కాకముందే 50,000 సంపాదించుకొచ్చావంటే నువ్వు మామూలు మనిషివి కాదు, అసాధ్యుడివి. అయితే ఫ్లైట్ టికెట్ సింగపూర్కి బుక్ చేసుకో, ఈ అడ్రస్కు వెళ్ళి నా ఫ్రెండ్ని కలుసుకో, ఇదిగో డైమండ్ తీసుకో అన్నారు తాతగారు. స్వప్నలోక్ ఆ డైమండ్ తీసుకుని సింగపూర్ వెళ్ళి కలవాల్సిన వ్యక్తిని కలిసి దాన్ని అమ్మేశాడు.
వచ్చిన కోట్ల రూపాయల పెద్ద మొత్తాన్ని తీసుకొని తిరిగొచ్చాడు విజయవంతంగా. తాతగారు మెచ్చి అందులో సగం బాట ఇచ్చేసి వాళ్ళ అబ్బాయి కోసం కూడా ఆగకుండా స్వీటీతో తన పెళ్లి జరిపాడు. జస్ట్ కొంచెంలో తప్పిపోయాడు, లేకుంటే లారీ కింద పడాల్సిన మాట స్వప్నలోక్. అలా 50,000 సంపాదించి సింగపూర్ వెళ్ళి డైమండ్ అమ్మేసి వచ్చినట్లు అందమైన కలకంటూనే రోడ్డు పక్కన నడవాల్సింది రోడ్డు మీద నడవసాగాడు. ఇంతలో అసలే ర్యాష్గా వెళ్లే ఇసుక లారీ సడన్ బ్రేక్ వేసి స్వప్నలోక్ని తిట్టాడు ఆ లారీ డ్రైవర్. ఒరే, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడివి హుసేన్ సాగర్లో దూకు, లేక గంటిపేటలో దూకు, లేకపోతే కళ్ళు తాగు. ఎటు కల్తీ ఉంటుంది కాబట్టి తప్పకుండా చేస్తావు. స్వప్నలోక్ చాలా అప్సెట్ అయ్యాడు. నోనో, ఇలా కలలు కంటూ ఉంటే లాభం లేదు. సరిగ్గా 30 రోజుల్లో 50,000 ఎలాగో అలా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? 50,000 ఎలా సంపాదించాలి? ఇంటికెళ్ళి పడుకున్నాడే కానీ ఆ రాత్రంతా నిద్రలేదు స్వప్నలోక్కి. ఒకటే ఆలోచన, ఒకటే టెన్షన్, ఒకటే అంబిషన్, 50,000 30 రోజుల్లో సంపాదించాలి. పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకుంటే షిట్, మహా అయితే 3,000 ఇస్తే గొప్ప. అసలు ఆ ఆలోచన రానియకూడదు బుర్రలోకి. సో ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి. ఏ వ్యాపారం మొదలెట్టాలన్నా కనీసం కొంత సొమ్మైనా పెట్టుబడిగా కావాలి కదా. ఇప్పుడు మన పరపతికి అంత సొమ్ము అప్పుగా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అలా ఆలోచనల్లో ఉండగానే తెలతెలవారుతుండగా నిద్ర పట్టేసింది. అలా పట్టిన నిద్రలోంచి గురక పెట్టి నిద్రపోయే స్థాయికి ఎదిగిపోయాడు ఓ గంటలోనే. తల్లి, బాలనాగమ్మ ఇద్దరూ నిద్రలేచారు. ఇంటి పని, వంట పనుల్లో మునిగిపోయారు ఇద్దరు. బాలనాగమ్మకు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యను చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే ప్రేమలో పడ్డాడు కదా, కాబట్టి ఏనాటికైనా ప్రేమ అనే రెండక్షరాల్లో ఉన్న అనంతమైన అర్థాన్ని అర్థం చేసుకుని తన ప్రేమ ఎలాంటిదో, చెల్లెలి ప్రేమ కూడా అలాంటిదేనని గుర్తించి ఈ చెల్లెలి పెళ్ళి ఆమె ప్రేమించిన ఎస్విఆర్తో తప్పకుండా జరిపించగలడన్న నమ్మకం ఈ మధ్య ఆమెకి కలిగింది. అలా ఆదమర్చి నిద్రపోతున్న అన్నయ్య వైపు మరోసారి చూసి నవ్వుకుంది. పాపం, ఆమె ప్రియురాలతో పెళ్లి జరిగిపోయినట్లు కలకంటున్నాడేమో, గురకపెట్టి మరీ అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో 2 పదులున్నాయి. ఎందుకో అలా అన్నయ్య వైపు చూసేసరికి చాలా జాలిగా అనిపించింది. అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. చిన్నప్పుడు తనని చేయి పట్టుకుని స్కూలుకు తీసుకెళ్లడం, ఇంటికి తీసుకురావడం, ఇంటర్వెల్లో తాయిలం కొనిపెట్టడం, ఆటలకు తనని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం, ఇవన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఆమెకు అన్నయ్య అంటే అంత ప్రేమ. పాపం, ఖర్చులకు తనకి మాత్రం డబ్బులు ఎవరిస్తారు? ఓ టీ తాగాలనిపించదా, ఓ సిగరెట్ పీకాలనిపించదా అనుకుంటూ అందులో 10 నోట్ తీసి అన్నయ్య చొక్కా జేబులో ఉంచింది. ఇంతలో తల్లి అక్కడికొచ్చి అలా గుర్రు పెట్టి నిద్రపోతున్న కొడుకును చూసి ఒకటి చరిచింది వీపు మీద. అలా చరిచి ఎప్పట్లానే అదే డైలాగ్ వాడింది. కానీ అలా ఆమె రోజు వాడే డైలాగ్ ఈరోజు తన కొడుకు జీవితంలో ఓ గొప్ప మార్పు తెస్తుందని ఆ కలల రాకుమారుడి తల్లైన ఆమె కల్లో కూడా అనుకోలేదు. నిజానికి సినిమాలు బాగా చూసే ఆ తల్లి ఏదో సినిమాలో కొడుకుని నిద్రలేపుతూ తాగుబోతు తండ్రి వాడే డైలాగ్ అది, దాన్ని ఆమె వాడుతుంటుంది. ఇంతకీ ఆమె తరచూ వాడే ఆ డైలాగ్ ఏమంటే, అరే నిద్రలే, బారెడు పొద్దెక్కి బార్లు రెస్టారెంట్లు తెరిచినా నువ్వు మాత్రం ఇంకా గురక పెట్టి నిద్రపోతూనే ఉన్నావు. అంతే ఆ డైలాగ్ వినడం ఆలస్యం. స్వప్నలోకి పైకి లేచి హడావుడిగా ముఖం కడుక్కొని స్నానం చేసి బట్టలేసుకుని బయటపడ్డాడు. తల్లి, బాలనాగమ్మ మాత్రం అలా హడావుడిగా ఏదో ఆఫీస్కి లేట్ అయింది అని వెళ్తున్నట్లుగా వెళ్తున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అసలు విషయం ఏమిటంటే, నిన్న అలా బంజారా హిల్స్లోంచి నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వస్తుంటే స్వప్నలోకి ఒనీడా రెసిడెన్సీ బార్ అండ్ రెస్టారెంట్ ముందు కొందరు గుంపుగా కనిపించారు. అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే వాళ్ళు చెప్పారు, స్టీవార్డ్ పోస్టులకి వాకిన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అని. తనే ఎందుకు వెళ్ళకూడదు బేరర్గా ఇంటర్వ్యూకి అని ముందు ఆలోచించాడు. కానీ అలా ఆలోచించినందుకే తనంతాను తన మనసులో ఒకటే తిట్టుకున్నాడు. కానీ తెల్లవారుజామునే పట్టిన నిద్రలో ఓ మంచి అద్భుతమైన కల వచ్చింది. తను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడట, స్టీవార్డ్లా తనొక్కడే సెలెక్ట్ అయ్యాడట. అలా స్టీవార్డ్గా చేస్తూ 2 రోజుల్లోనే సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చిందట. మరో 2 రోజుల్లో బార్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందట. అడ్వాన్స్ కింద ఓ 5-స్టార్ హోటల్స్ గ్రూప్ వారు, ఆఫ్టర్ ఆల్ 50,000 నీకు అడ్వాన్స్గా ఇవ్వలేకపోతే మా సంస్థకే అవమానం అని చెప్పి 50,000 ఇచ్చారు. దాంతో అతను సింగపూర్ వెళ్ళడం, డైమండ్ అమ్మి రావడం, కోటీశ్వరుడవడం, స్వీటీని పెళ్లి చేసుకోవడం, అది ఆ కల సారాంశం. అందుకే నిద్ర మెలకు రాగానే వెళ్ళి ఆ బార్ అండ్ రెస్టారెంట్లో స్టీవార్డ్ ఉద్యోగానికి ప్రయత్నం చేయాలనుకున్నాడు. అతను సరాసరి ఒనీడా రెసిడెన్సీ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ అతన్ని అభ్యంతర పెట్టాడు.
స్వప్నలోక్ చెప్పాడు, నేను ఇలా స్టివార్డ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చాను అని. అందుకు అతను పెద్ద పెట్టున నవ్వాడు. నువ్వు, నీ వేషం, నీకు ఇంత పెద్ద 5-స్టార్ హోటల్లో స్టివార్డ్ ఉద్యోగమా? కలలో కూడా కుదరని పని. కలలో కుదిరిందిగా. అవును, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయట కదా. ప్లీజ్, తెలుగు సినిమాలు చూసే అలవాటుంటే మీకు నా జీవిత సమస్యలు సులభంగా అర్థమవుతాయి. నేను కష్టాల్లో ఉన్నాను, మీరే నన్ను ఆదుకోవాలి, ఆదరించాలి, ఇందులోకి ఆహ్వానించాలి అంటూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ చేతులు పట్టుకొని దాదాపు ఏడుస్తున్నట్లే చెప్పేసరికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఏడుపు వచ్చినంత పనైంది. మామూలుగా సినిమాలో తెర మీద ఎవరికైనా చిన్న కష్టం వచ్చినట్లు చూపిస్తేనే తట్టుకోలేక బోరున ఏడ్చి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కరిగిపోయి పర్సనల్ డిపార్ట్మెంట్కి నంబర్ కలిపి ఇంటర్కమ్లో అడిగాడు. నమస్తే సార్, నిన్న స్టివార్డ్ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూలు జరిగాయి కదా, ఈరోజు ఓ క్యాండిడేట్ హాజరయ్యాడు, పంపించమంటారా? నిన్న వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు రావడం ఏమిటి? అతను వాచి 24 గంటలు ఆలస్యంగా నడుస్తోందా? అడిగాడు అటునుంచి పర్సనల్ ఆఫీసర్. వాకిన్ ఇంటర్వ్యూకి వాక్ చేసుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది, కైండ్లీ కన్సిడర్ హిజ్ కేస్. మీరేం అంతగా చెప్పకపోయినా నేను అతను ఇన్వైట్ చేస్తాను, ఎందుకంటే నిన్న హాజరైన వాళ్లలో ఒక్కరూ సెలెక్ట్ కాలేదు. అందుకే నెక్స్ట్ సండే మళ్ళా పేపర్లో ప్రకటన ఇద్దామనుకుంటున్నాను. అసలు కొందరు వేషాలు చూసి ఇంటర్వ్యూ చేయకుండానే బయటకు పంపించేశాం, చెప్పాడు పర్సనల్ ఆఫీసర్ అటునుంచి ఇంటర్కమ్లో. థ్యాంక్స్ సార్, అయితే అతన్ని లోపలికి పంపిస్తున్నా అంటూ ఇంటర్కమ్ డిస్కనెక్ట్ చేసి చెప్పాడు స్వప్నలోక్తో. బాబు, ఆల్ ద బెస్ట్, నిన్ను ఇంటర్వ్యూకి లోపలికి పంపించమంటున్నారు. కాకపోతే ఒకటి, ఈ వేషంలో నిన్ను చూస్తే ఇంటర్వ్యూ చేయకుండానే బయటికి పంపించేయగలరు. అప్పుడు చూసుకున్నాడు స్వప్నలోక్ తన బట్టల వైపు. సంస్కారం లేకుండా ముడతలతో నలిగి ఉన్నాయి. ఇస్త్రీ చేయించుకుంటే చాలు, బాగానే ఉంటాయి. అదిగో లాండ్రీ షాప్, వెంటనే వెళ్ళి ఇస్త్రీ చేయించుకొని రా, నా బూట్లు ఇస్తాను. యమా దర్జాగా వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి తిరిగిరా. ఓకే అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్. స్వప్నలోకి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయించుకోవాలంటే ఎంత లేదన్నా 2 రూపాయలు అడుగుతాడు. ఇప్పుడెలా? తన దగ్గర 5 పైసలు బిళ్ళ కూడా లేదే. అఫ్కోర్స్, ఈ మధ్యకాలంలో 5 పైసలు 10 పైసలు బిళ్ళలు ఎవరి దగ్గర ఉండట్లేదనుకోండి. అందుకే ఏదైతే అయిందనిపించి సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగాడు. సారీ సార్, నాకెంతో మేలు చేసి ఓ మార్గం చూపిస్తున్న మీరే ఓ 5 రూపాయలు ఇస్తే వెళ్ళి ఇస్త్రీ చేయించుకొస్తాను. జీతం వచ్చిన వెంటనే మీ బాకీ మీకు పువ్వులు పండ్లు పెట్టి మరీ రిటర్న్ చేస్తాను. సారీ బాబు, కావాలంటే కాలిబూట్లు ఇస్తాను, వేసుకెళ్ళి తిరిగి తీసుకురా. అంతేకాని 5 నోటు నేను నీకు ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద మొత్తం లేదు, ఉండదు. కాబట్టి డ్యూటీకి వచ్చే ముందు మా ఆవిడ సరిగ్గా 1 రూపాయి బిళ్ళా జేబులో పెడుతుంది సింగిల్ టీ తాగడానికి. సింగిల్ టీ ధర నా చిన్నప్పుడే 1.5 రూపాయ ఉండేదే, ఇప్పుడు నువ్వు ఇచ్చే రూపాయికి ఎక్కడొస్తుంది అంటూ నేను ఎంత మొత్తుకున్నా రూపాయి రేంజ్ని పెంచట్లేదు. అందుకే నేను ఆ రూపాయిని రోజు వచ్చినప్పుడు దారిలో కనిపించే బిచ్చగాళ్ళకి వేస్తుంటాను. ఎంతైనా నాకు దార ధర్మాల మీద మోజు ఎక్కువలే. కాబట్టి నీకు ఇప్పుడు 5 రూపాయలు ఇవ్వాలంటే 5 రోజులు ఆగాల్సి ఉంటుంది బాబు, చెప్పాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్. స్వప్నలోకి ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర తీసుకుని ఇస్త్రీ చేయించుకొస్తే అంత టైం లేదు. ఆల్రెడీ అవతల పర్సనల్ ఆఫీసర్ తన కోసం ఎంతసేపు ఎదురు చూస్తాడు. ఇక లాభం లేదనుకొని తిరుగుముఖం పడుతూ అప్పుడప్పుడు అనుకోకుండా మర్చిపోయి పెట్టే సిగరెట్ జేబులో ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటూ జేబులో చేయిపెట్టాడు. అప్పుడు తగిలింది చేతికి 10 రూపాయల నోటు. బయటకు తీశాడు. తనని తానే నమ్మలేకపోయాడు. యురేకా అని పెద్దగా అరవాలనుకున్నాడు. అది గమనించిన సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాడు కళ్ళు తుడుచుకుంటూ, సినిమాల్లో క్లైమాక్స్ ముందు హీరోకి దశ తిరిగినట్లే నీకు దశ తిరిగింది. పో బాబు, ఇక నీకన్నీ మంచి రోజులే, నీ కథకన్నీ మంచి పేజీలే. చూసావా ఆనందంతో ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయో అన్నట్లు త్వరగా వచ్చాయి, అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్. వెంటనే స్వప్నలో 10 అడుగులు వేసి అక్కడున్న ల్యాండ్రీ షాప్కి వెళ్ళి చెప్పాడు, నా ఒంటి మీదున్న బట్టలు వెంటనే ఇస్త్రీ చేయాలి, అలా చేస్తే మీ ఒళ్ళు కాలుద్దేమో అన్నాడు నవ్వుతో ఆ ల్యాండ్రీ వాడు. నువ్వేసే జోకులకు నవ్వే మూడ్ నాకు లేదు, ఏదైనా టవల్ ఇస్తే బట్టలు విప్పిస్తా అన్నాడు హడావిడిగా. చాలేండి, అయినా మీ కళ్ళకి మేమెలా కనిపిస్తున్నాం, మీ ఒంటి మీద బట్టలు అదే ఓ 1 సంవత్సరం నుంచి అలాగే ఉతక్కుండా కంపు కొడుతున్న బట్టలు మేమెలా ఇస్త్రీ చేస్తామనుకుంటున్నారు, ఏం వేళా కోళమా అన్నాడు లాండ్రీ షాప్ అతను. టైం లేదయ్యా బాబు, లేకపోతే నీ దగ్గరే ఉతికించుకొని ఆరబెట్టించుకొని ఇస్త్రీ కూడా చేయించుకునేవాడిని. అవతల నన్ను ఇంటర్వ్యూ చేద్దామని పర్సనల్ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు.
ఇంటర్వ్యూ కేసా? మరి చెప్పారు కాదేం? అయితే ఇంకేం, రెడీమేడ్ ఇంటర్వ్యూ గెటప్పే ఉంది, తీసుకెళ్తారా? ఇక్కడ జరిగే ఇంటర్వ్యూలకి హాజరయ్యే వాళ్ళంతా నా దగ్గర తీసుకెళ్తుంటారు అద్దెకి. భలే మంచి చౌకబేదరం. అద్దె 10 రూపాయలేనండి, ఆలసించిన ఆశాభంగం అన్నాడు ల్యాండ్రీ షాప్ అతను తొందర పెడుతున్నట్లుగా. అంతే, తన దశ తిరిగింది అనడానికి ఇది కూడా ఓ ఉదాహరణ. తన జేబులో కూడా సరిగ్గా 10 రూపాయల నోటుంది. ఆ ఇంటర్వ్యూ గెటప్, నెక్, టై, బూట్లతో సహా తీసుకొని తయారయ్యాడు. ష్యూరిటీ కింద సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర తీసుకొచ్చి చెప్పించాడు ఆ గెటప్ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేటట్లు. ఆ గెటప్లో స్వప్నలోక్ చాలా అందంగా హుందాగా ఉన్నాడు. అది చూసి సెక్యూరిటీ ఆఫీసర్ అన్నాడు, నువ్వు సెలెక్ట్ అయిపోయినట్లే పో అని. ఆయన వాక్కు ఫలించింది. అందుకే స్టివార్డ్గా స్వప్నలోకి సెలక్షన్ లభించింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచే డ్యూటీలో జాయిన్ అవుతానన్నాడు. సీనియర్ స్టివార్డ్స్కు పరిచయం చేశాడు పర్సనల్ ఆఫీసర్. ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. జీతం 5,000 అని చెప్పాడు. ఆ ఎంత, 2 రోజులే కదా ఇలా స్టివార్డ్గా చేసేది. ఆ తర్వాత సూపర్వైజర్గా ప్రమోషన్ రాకపోదు. కళ్ళలో జరిగినట్లే తనకు మాత్రమే స్టివార్డ్గా సెలెక్ట్ అయ్యే అవకాశం రావడం నిజంగా భలే తమాషాగా అనిపించింది. కాకపోతే కళలో కన్నా వాస్తవంలో చాలా టెన్షన్ భరించాల్సి వచ్చింది అనుకున్నాడు స్వప్నలోక్. సీనియర్ స్టివార్డ్ని ఫాలో అవుతూ అక్కడ బార్లో కూర్చున్న తాగుబోతులకు ఏమేం కావాలో సప్లై చేస్తున్నాడు. ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు ఓ వ్యక్తి హడావుడిగా వచ్చి. అలా కూర్చుని ఓ స్టివార్డ్ని పిలిచాడు. రోజు వచ్చే ఆ కస్టమర్ని గుర్తించి నమస్తే చెప్తూ వెళ్ళాడు ఆ స్టివార్డ్. అన్నట్లు, నిన్న మన బార్ ఓపెన్ చేసే ఉందా అడిగాడు కస్టమర్. ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ డౌటు? బార్ తెరిచే ఉంది, మీరు వచ్చారు కూడా. వచ్చానా? వచ్చి స్కాచ్ తాగానా లేక ఓన్లీ మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయానా? భలే వారే సార్, ఆల్రెడీ ఎక్కడైనా తాగేసి ఇలా వచ్చినట్లున్నారు. నిన్న వచ్చారు, ఓ 2,000 బిల్ కూడా పే చేసి వెళ్ళారు. మీతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారండి. 2,000 ఇక్కడ కట్టానా? పొద్దుట్ నుంచి ఒకటే వర్రీ అయిపోతున్నాను, జేబులో ఉండాల్సిన 2,000 ఎలా పోయాయా అని. ఆ 2,000 గురించి ఆరా తీసేసరికి నా శీలాన్ని అనుమానిస్తారని పుట్టింటికి వెళ్ళిపోయింది మా ఆవిడ. ఆ బాధలోనే ఇలా వచ్చాను చెప్పాడు ఆయన. స్వప్నలోకి ఆయన్ని చూసి ఆయన మాటలు వినేసరికి తెగ నవ్వొచ్చింది. అలా నవ్వుతున్న స్వప్నలోక్తో చెప్పాడు సీనియర్, ఇలాంటి కామెడీ డైరెక్టర్లు, కామెడీ రైటర్లు, కామెడీ క్యారెక్టర్లు చాలామంది వస్తారు. పేరుకే వీళ్ళు ఐశ్వర్యవంతులు. బ్యాంకుల్లో, ఇళ్లలో, నినపెట్టెల్లో లక్షల లక్షల డబ్బు మూలగొచ్చు, కానీ ఏం లాభం? ఒక్కడికి మనశ్శాంతి లేదు. అందరూ ఇలా తాగుతూ వాళ్ల కష్టాలు, సమస్యలు చెప్పుకుంటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? వీళ్లకన్నా వచ్చిన ఆదాయంతో సంతృప్తిగా బ్రతుకుతున్న మన మధ్యతరగతి బతుకులే నయమనిపిస్తుంది. స్వప్నలోకి అర్థం కాలేదు. ఐశ్వర్యవంతులకు, కోటీశ్వరులకు కూడా సమస్యలు ఉంటాయా? కోట్ల ఆస్తి ఉంటుంది కదా, ఇంకా సమస్యలేంటి? అదే అడిగాడు. ఆ కోట్ల ఆస్తే వాళ్ల సమస్య. అచ్చరే, ఈ టేబుల్స్ నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళాడు సీనియర్. అప్పటికే అతను మంచి లోడ్లో ఉన్నాడు. దాదాపు అవుట్ అవడానికి ఆందివేలోనే ఉన్నాడు. చూడు, వెళ్ళి ఓ డ్రాట్ బీర్ తీసుకురా చెప్పాడు. స్వప్నలోకి అర్థం కాలేదు. డ్రాట్ బీర్ అంటే ఏంటో అదే అడిగాడు పక్కకొచ్చి సీనియర్ని. కొన్ని గంటల క్రితమే తయారు చేసిన ప్రిజర్వేటర్స్ కలపని బీర్ని డ్రాట్ బీర్ అంటారు. అయినా వాడు దాదాపు అవుట్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒకటి గ్లాసులో పోసుకెళ్ళి ఇచ్చేయి చెప్పాడు. స్వప్నలోకి అర్థం కాలేదు. నాకు అలవాటు లేదండి చెప్పాడు వినయంగా. అంటే ఈ అలవాటు లేకుండానే ఇక్కడ పనిచేస్తున్నావా? అయితే మీ బార్కే అవమానం. నాకు అలవాటు లేదండి అంటున్నావు అంటే అక్కడికేదో మహా చెడ్డ అలవాటు అయినట్లు, మేమంతా చెడిపోయిన తాగుబోతులం అయినట్లు. నీ అభిప్రాయమా? నా పెళ్ళంలా మాట్లాడకు. నువ్వు తాగుతావా లేక తాగించమంటావా? మరీ గొడవ చేసాగడు ఆ మందుబాబు. అది చూసిన ఆ సీనియర్ చెప్పాడు చిన్నగా స్వప్నలోకి, ఏం పర్వాలేదు, బీరేగా తాగు, లేకపోతే ఊరుకోడు, గొడవ చేస్తాడు. అదీగాక ఆయన టిప్పు కిందే ఒక్కొక్కప్పుడు 500 కూడా వదిలేస్తుంటాడు. అంతే, ఆ మాట వినడంతోటే 500 అనుకొని స్వప్నలోక్ మొట్టమొదటిసారిగా బీరు రుచి చూడబోయి అలా నాలుగుకి బీరు చుక్కలు తగిలేసరికి కక్కొచ్చినంత పనై ఆ గ్లాస్ అక్కడ టేబుల్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళి నోరు కడుక్కొని వచ్చాడు. తిరిగి రాగానే అతన్ని అడిగాడు ఆ మందుబాబు, చూసావా ఎంత చేదుగా ఉంటుందో? అంటే ఇక్కడ ఇన్ని బాటిల్స్ తాగుతూ ఎంత కష్టపడుతున్నానో మరి. కానీ నా పెళ్ళం ఏమంటుందంటే నేనట తాగి తందనాలాడుతున్నానట. మా ఇంటికి ఫోన్ చేసి నా పెళ్ళానికి చెప్పు ఇక్కడ అయ్యగారు తెగ కష్టపడిపోతున్నారని. స్వప్నలోకి ఓ విధంగా భలే తమాషాగా ఉంది అక్కడ వాతావరణం. ఆ మందుబాబు వెళ్తూ వెళ్తూ 600 రూపాయలు వదిలేసి ఉంచుకోవై అన్నాడు. స్వప్నలోకి ఆనందం అంతా ఇంత కాదు. వేగంగా వెళ్ళి అతన్ని గేటు ముందాపి, సార్ సార్ మీ పేరు చెప్తారా అడిగాడు. ఎందుకయ్యా నా పేరు నీకు అడిగాడు తూలుతూ. మరేం లేదు సార్, రోజు మీ పేరు తలుచుకుందామని.
600 టిప్పు కింద వదిలేశారు, నా చాలా థ్యాంక్స్ అన్నాడు స్వప్నలోక్. రోజు తలుచుకోవడం దేనికి, కలుసుకోవచ్చు కదా మనం అన్నాడు. నేను ఈ బార్కి డైలీ పేపర్ లాంటి ఉండి, అయినా నా బార్ షీ అదే నా పేరు అడిగావుగా చెప్తున్నా వీరేంద్ర, కానీ అందరూ బీరేంద్ర అంటారు అంటూ వెళ్ళిపోయాడు. అలా మొదటి రోజు స్వప్నలోక్ తన షిఫ్ట్ డ్యూటీ చాలా విజయవంతంగా పూర్తి చేశాడు. అసలేమాత్రం అలుపెరగలేదు. అదే విషయం చెప్పాడు తన సీనియర్తో. అంతా నవ్వాక ఆ సీనియర్ అన్నాడు, ఇందులో ఉన్న సమస్యలు తర్వాత తర్వాత కానీ తెలిసి రావులే, మొదటి రోజు కాబట్టి నీకు అలా ఉంటుంది. నాకు రిలీవర్ రాలేదు, ఎక్స్ట్రా డ్యూటీ పడుతుంది, కానీ నాకు చాలా అర్జెంట్ పని ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ షిఫ్ట్ కూడా చేస్తే జీతం ఎక్స్ట్రా ఇస్తారా మరి అడిగాడు ఆత్రంగా స్వప్నలోక్. ఓవర్ టైం డ్యూటీ డబుల్ పేమెంట్ ఉంటుంది, చేస్తానంటే చెప్పు, మేనేజర్కి నేను అప్పచెప్పి నేను వెళ్తాను అన్నాడు ఉత్సాహంగా సీనియర్. ఎంతో ఉత్సాహంగా ఒప్పుకున్నాడు స్వప్నలోక్. డబుల్ పేమెంట్ ప్లస్ అది కాక వీరేంద్ర అదే బీరేంద్ర లాంటి మరో తాగుబోతు రాకపోతాడా, 600 టిప్పు ఇవ్వకపోతాడా అన్న ఆనందంతో. కొత్తోడు కదా డబుల్ డ్యూటీ చేయగలడా, అదీగాక టీవీ ప్రకటనలకి ప్రైమ్ టైం లాగా బార్లకి అసలైన సిసలైన డెలిగేట్స్ వచ్చే టైం ఇది అన్నాడు అనుమానం వ్యక్తపరుస్తూ మేనేజర్. మీకు అనుమానం వద్దండి, మీకు విషయం తెలుసా అండి, ఇతనికి బీరు తాగే అలవాటు కూడా లేదట, ఇలాంటి బేరర్ దొరకడం మన బార్ అదృష్టం చెప్పాడు సీనియర్. అలాగా అయితే ఇంకేం చేసుకోబోయే డబుల్ డ్యూటీ అన్నాడు మేనేజర్. స్వప్నలోకైతే చెప్పలేనంత ఆనందంగా మొదటిసారి బీరు కక్కుకోకుండా తాగి కిక్కెక్కించుకున్నంత ఆనందంగా ఉంది, అదీగాక ఒక్క షిఫ్ట్లోనే స్కాచి వడబోసినంత అనుభవాన్ని కూడా ఆర్జించాడు. బాలనాగమ్మ లైటార్ పేసి నిద్రకు ఉపక్రమించబోతూ అంది తల్లితో, అమ్మా అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు, అదే నేను చూస్తున్నా, ఈవేళ దాకా ఉండడు, పొద్దున కూడా ఏమీ తినకుండానే వెళ్ళాడు, కనీసం కడుపు నింపుకోవడానికైనా రావాల్సింది, ఇంకా రాలేదు అంది తల్లి కూడా ఆందోళనగా. ఎందుకో ఉదయం అన్నయ్య జేబులో 10 నోటు పెట్టాలనిపించి పెట్టాను, పోనీలే పాపం కనీసం ఆ 10 రూపాయలతో టిఫిన్ అన్నా చేసుంటాడు అంది బాలనాగమ్మ. అలా చెప్పు, ఆ 10 రూపాయలతో వ్యాపారం మొదలెట్టి బిర్లాలతో బిల్గేట్స్తో కలలుకొంటూ కూర్చుంటాడు, ఎక్కడో ఎక్కడ కూర్చొని కలలు కంటున్నాడో ఏమో అంది బాధగా తల్లి. అమ్మా నువ్వు మాట మాటికి అన్నయ్యని అలా విసుక్కోవడం బాగోలేదే, పాపం ఎంత నొచ్చుకుంటాడో ఆలోచించావా, ఎప్పటికైనా అన్నయ్య బాగుపడతాడమ్మా, అనుమానం లేదు, నేను అనుకోవడం ఆ రోజు త్వరలోనే ఉంది, ఇక నువ్వు ఏమీ మాట్లాడకుండా నిద్రపో అంటూ దుప్పటి ముసుగు కప్పుకుంది బాలనాగమ్మ. అర్ధరాత్రి అందరూ నిద్రపోయే వేళ గాఢ నిద్ర పరిశ్వంగంలో నలిగిపోతున్న సమయాన పడుచు జంటల గదిలో పర్వం కరిగిపోతున్న కాలాన పగలంతా నిద్రపోయి రాత్రుళ్ళు మేలుకొని డ్యూటీ చేసే నైట్ వాచ్మెన్లు గూర్ఖాలు దొంగలు తమ తమ డ్యూటీ చేసుకుంటున్న సమయాన ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకున్నాడు స్వప్నలోక్. అప్పటికే తల్లి బాలనాగమ్మ మంచి నిద్రలో మునిగిపోయి ఉన్నారు. తల్లి తలుపు తీసి నిద్రలోకి జారుకుంది ఏమీ అడగకుండానే. స్వప్నలోక్ అయితే తల్లికి ఆనందంగా చెప్పాలనిపించింది, ఈ ఒక్కరోజు నా సంపాదన 1000 రూపాయలు, నాకు నెలకు 5000 జీతం ఇచ్చే ఉద్యోగం దొరికింది అని. కానీ ఆమె అలా నిద్రమత్తులో ఉండేసరికి చెప్పలేకపోయాడు. చెల్లెల్ని అయితే నిద్రలేపి మరీ చెప్పాలనిపించింది. మళ్ళీ అనుకున్నాడు ఇంకొన్నాళ్ళు ఆగుదాం, ఒకేసారి 50,000 సంపాదించేసి డైమండ్ అమ్మేసి కోటీశ్వరుడు అయ్యే వరకు ఎవరికీ ఏమీ చెప్పకూడదు అనుకున్నాడు. కానీ స్వీటీకి చెప్పాలనిపించింది ఈ శుభవార్త. ఆఫ్టర్ ఆల్ బార్లో స్టివార్డా అని తీసి పడేస్తుందేమో, ఏమో నా స్వీటీ అలా తీసి పడేయదు, అందుకే రేపు ఉదయాన్నే వెళ్ళి స్వీటీతో ఈ ఆనందాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే రాత్రంతా నిద్ర పట్టలేదు, ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఒక్కరోజులో 1000 రూపాయలు సంపాదించగలిగాడు, అది కష్టపడి చెమటోడ్చి. అఫ్కోర్స్ ఏసీ బార్లో చెమట ఎలా పట్టింది అంటే డైలాగ్ ఫ్లోలో అనేసుకున్నాడులేండి. తెల్లారింది, తల్లికన్నా చెల్లికన్నా ముందే లేచాడు స్వప్నలోక్. అసలు నిద్రపోతే కదా లేవడానికి, వాళ్ళిద్దరూ అతను చూసి ఆశ్చర్యపోయారు. తల్లి గిన్నెలో అన్నం అలాగే ఉండటం చూసింది. ఏంట్రా రాత్రి ఆవేళదాకా ఎక్కడ తిరిగి వచ్చావు, అన్నం కూడా తిన్నట్టు లేదే అడిగింది. స్వప్నలోకి నోటు దాకా వచ్చింది తనకి ఉద్యోగం దొరికినట్లు, అక్కడే బార్లో ఫస్ట్ క్లాస్ అయిన బిర్యానీ తిన్నట్లు. కానీ ఆ ప్రయత్నం అతి కష్టం మీద ఆపుకున్నాడు. త్వర త్వరగా రెడీ అవుతున్నాడు. అసలు విషయం నిన్నటి నుంచి అతన్ని పట్టి పీడిస్తున్న అనుమానం. నిన్న తన జేబులోకి 10 రూపాయలు ఎలా వచ్చాయి, బయటికెళ్లబోతూ తన ప్యాంట్ జేబులో ఉన్న 1000 రూపాయలని తనకున్న ఓ చిన్న పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తీరా చొక్కా జేబులో చూసుకుంటే 5 రూపాయలు బిళ్ళ దొరికింది అతనికి. ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. ఏంటి విచిత్రం, నిన్న 10 రూపాయల నోటు, ఈరోజు 5 రూపాయల బిళ్ళ, ఎక్కడి నుంచి వచ్చినట్లు అనుకుంటూ ఉండిపోయాడు. చేతిలో ఆ నాణ్యాన్ని పట్టుకొని అలాగే చూస్తూ
అలా తీరిగ్గా ఆశ్చర్యపోతున్న అన్నయ్యను చూసి బాలనాగమ్మ అంది, అన్నయ్య నేనే ఉంచాను, నీ జేబులు నిన్న పెట్టిన 10 రూపాయలు తేయించేశావు. అంతే స్వప్నలోకి తన చెల్లెలి మీద ప్రేమానురాగాల గ్రాఫ్ అలా ఆకాశం దాకా పెరిగింది. చెల్లమ్మ అని అరిచాడు. అన్నయ్య అని ఆమె కౌంటర్ ఇచ్చింది వెంటనే. నువ్వు నిన్న నా జేబులో పెట్టిన 10 రూపాయలే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అమ్మా. చెప్పమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోమంటావో చెప్పు. ఈ శుభ సందర్భంలో నీకేం కావాలన్నా చెప్పు, ఇస్తాను అడిగాడు ఓవర్ అయిన ఎమోషన్తో. నా SV RR నా పెళ్ళి కావాలన్నయ్యా అంది. దాన్నే అడ్వాన్స్గా తీసుకొని స్వప్నలోకి ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడం వెళ్ళడం సరాసరి స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. స్వీటీ అలా ఆ సమయంలో స్వప్నలోకిని చూస్తే కాస్త కంగుతింది. ఏంటి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేశారు, ఫోన్ ఉంది కదా, ఓ ఫోన్ చేసి రావచ్చు కదా, ఇలా ఇంకెప్పుడు రాకండి ప్లీజ్ అంది స్వీటీ. ఓ సారీ, వెరీ సారీ, నిన్న నేను ఉద్యోగం సంపాదించాను, నెలకి 5000 జీతం, అదీగాక ఒక్కరోజులోనే నిన్న 1000 రూపాయలు సంపాదించగలిగాను. సో చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ నెలాఖరు కల్లా 50000 సంపాదించగలగటం ఏమంత కష్టం కాదు నాకు. ఈ విషయం చెప్పాలని, ఈ ఆనందాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను చెప్పాడు ఆనందంగా. రియలీ గ్రేట్, యు ఆర్ రియలీ గ్రేట్ స్వప్నలోక్ అన్నట్లు నేను మీకోసం చూస్తున్నాను. మా పక్క బంగాళాలో ఇంటర్మీడియట్ అమ్మాయికి కామర్స్ చెప్పాలి, ఎటు మీరు బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కదా, నెలకి 3000 ఇస్తారు చెప్పింది స్వీటీ. ఇంటర్మీడియట్ అంటే నేను చెప్పలేనేమో భయంగా అన్నాడు స్వప్నలోక్. అదే వద్దు, వద్దు అనే పదమే వద్దు స్వప్నలోక్. అయినా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చదువు ఎక్కువ, ఆ అమ్మాయికి తక్కువ, ఏదో గంట కాలక్షేపం చేసేయి. ఆల్రెడీ నేను వాళ్లతో మీ గురించి చెప్పాను, అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఫోన్లో మాట్లాడతాను, మీరు వెళ్ళడమే తరువాయి అంది వివరిస్తూ స్వీటీ. స్వప్నలోక్ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి ట్యూషన్ బేరం కుదుర్చుకున్నాడు. అప్పుడే ఆ అమ్మాయికి క్లాస్ తీసుకోవడం మొదలెట్టాడు. టెక్స్ట్ బుక్ తెరిచి అందులో ఉన్న మొదటి చాప్టర్నే చదవసాగాడు. ఒక్కో వాక్యాన్ని 2 సార్లు. కొంచెంసేపు విన్నట్లు నటించిన ఆ టీనేజ్ నాటి ఉన్నట్లుండి అడిగింది, సార్ నాకు డౌట్. అంతే, ఏమడుగుతుందో ఏం చెప్పాలో అని తెగ వర్రి అయిపోయాడు స్వప్నలోక్. ప్రేమంటే ఏంటి సార్ అడిగింది ఆ టీనేజ్ నాటి. ఊహించిన ఆమె డౌట్కి స్వప్నలోక్ ఆశ్చర్యపోయి తర్వాత తేర్కొని అప్పుడు చెప్పాడు ఇలా, ప్రేమ ఒక లెక్క లాంటిది, కలయిక, గుణాకారం, వియోగం, భాగహారం, సంతోషం, కూడిక, పగ, కోపం. అలాగే ప్రేమ ఓ బడ్జెట్ స్టేట్మెంట్ లాంటిది, సోర్సెస్, రిసోర్సెస్ను బట్టి, అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించాల్సింది. బడ్జెట్ వాల్యూ దాటిపోతే ప్రేమ దోమలా కొడుతుంది, పేడలా కంపు కొడుతుంది. అలాగే ప్రేమ బ్యాలెన్స్ షీట్ లాంటిది, బాధల డెబిట్లు, సంతోషాల క్రెడిట్లు ప్రేమికులకు బ్యాలెన్స్ చేస్తుంది. అంతే, ఆ టీనేజ్ నాటి స్వప్నలోక వైపు ఆరాధన పూర్వకంగా చూడడం మొదలెట్టింది. వహ్వా వహ్వా, క్యా బోలా సార్, దిల్ కీ బాత్ క్యా బోలా అన్నట్లు, అది కామర్స్ మాస్టర్ ప్రేమ కహాని కాబోలు అంది నవ్వుతూ. స్వప్నలోక్ కాస్త సిగ్గుపడి మెరికలు తిరుగుతుంటే ఆమె అంది, ఓహో ఏమాత్రం డీప్గా లవ్ ఆడుతున్నారు సార్, మీ లవ్ చెప్పరు అన్నట్లు, ప్రేమికులు ఏకాంతంలో ఏం మాట్లాడుకుంటారు సార్ గంటల తరబడి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. స్వప్నలోకి అర్థమైపోయింది ఈ స్వీటీ నాటికి పాఠాలు చెప్పడం ఈ ప్రపంచంలోనే చాలా తేలికైన విషయమని. అలా టీనేజ్ నాటి అదే కాలనీలో ఉండే వాళ్ళకి మరో 2 క్లాస్మేట్స్ కూడా వస్తామంటున్నారు అంది. ముందు భయపడినా తర్వాత సరే రమ్మన్నాడు. అలా వాళ్ళు రావడం మొదలెట్టారు. ఆ 2 కూడా నాటీలేనే అర్థమైపోయింది. మాట్లాడితే దిల్తో పాగల్ హై ఎన్నిసార్లు చూశారు సార్ అని అడుగుతారు. ఒక్కసారి కూడా చూడలేదు అంటే ఓ జంతువుని చూసినట్లు చూసి, ఒక్కసారి కూడా చూడకపోవడం ఏంటి సార్, పోనీ మాతో సాయంత్రం సంగీత్లో టైటానిక్ ఉంది, మేము వెళ్తున్నాం, వస్తారా అంటారు. ఇంతవరకు మీరు ఏ అమ్మాయినైనా ముద్దు పెట్టుకున్నారా, మీ ప్రియురాలు గురించి ఏమైనా చెప్పండి అనో, లేకుంటే ప్రేమలేఖల గురించో ఏదో ఒకటి ఇలా అల్లరి పెడుతూ ఉంటారు. వాళ్ళ అల్లరి ఎలా ఉన్నా వారం రోజుల్లోనే అడ్వాన్స్ కింద 3 తలో 3000 చొప్పున 9000 ఇచ్చారు. బ్లాక్ మనీ డార్క్ గదుల్లో బాగా మూలుగుతున్న వాళ్ళు వైట్ తండ్రులకు నెలకు 3000 ఇవ్వడం పెద్ద సమస్యం కాదు. ఉదయం 1 గంట అలా వచ్చి కాలక్షేపం చేస్తే సరి, అదీగాక 1st క్లాస్ కాఫీ తాగొచ్చు, అప్పుడప్పుడు టిఫిను తినొచ్చు. అలా 15 రోజుల్లో స్వప్నలోక్ తన పెట్టెలో దాదాపు రోజు బార్లో డబుల్ డ్యూటీ చేస్తూ టిప్పు సుల్తాన్గా విజృంభిస్తూ సంపాదించినది, ప్లస్ లవ్ ఎమోషన్ గాళ్లకు ట్యూషన్ చెప్తూ సంపాదించిన అడ్వాన్స్తో కలిసి 15000 రూపాయలు. మరో 15 రోజులు మాత్రమే మిగిలింది. మరీ 15 రోజుల్లో మిగిలిన 30000 సంపాదించడం ఎలా? ఎటు ఈ నెల జీతం 5000 వస్తుంది, నెలాఖరికే ట్యూషన్ పిల్లలు ఫీజు ఇచ్చేస్తారా, లేక సరిగ్గా మొన్న ఇచ్చిన తేదీకే ఇస్తారా,
నెలాఖరికి ఇచ్చేట్లు చేయమని రిక్వెస్ట్ చేయాలి. అదీగాక బార్లో ఒక్కొక్కప్పుడు 100 రూపాయలు మించి టిప్ ఉండదు. ఇలా ఆలోచిస్తే ఈ నెలాఖరుకు తను 50,000 కూడబెట్టగలడా లేదా? ఆ రోజు బార్లో డ్యూటీ చేసేసి ఇంటికి వెళ్ళిపోతుండగా బయట చూశాడు. బీరేంద్ర గేటు బయట రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అతను అలా చూసేసరికి చాలా బాధేసింది. అతనిచ్చే ఆ పెద్ద మొత్తం టిప్పు మూలంగా అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అతనితో తెలియని అనుబంధము ఏర్పడింది. అందుకే వాళ్ళింటి దాకా దింపి రావాలని అనుకున్నాడు. జేబులో క్రెడిట్ కార్డు మీద అడ్రస్ చూశాడు. ఆటో పిలిచి ఇంటి దగ్గర దింపాడు. మిస్సెస్ బీరేంద్ర 100 నోటు ఇచ్చింది. చిల్లర్ కూడా ఉంచేసుకోమంది. హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పింది. అంతే, దాన్ని చూడగానే అప్పుడు తట్టింది స్వప్నలోకి. అంబులెన్స్ లాగే డ్రింక్ లెన్స్ ఎందుకు మొదలెట్టకూడదు? అవును, ఎందరో తాగి బార్ల ముందు అలాగే రోడ్డు మీద పడిపోతుంటారు. ఎంత ఐశ్వర్యవంతులైతే మాత్రమేమిటి, తాగిన మత్తు ముందు, నిషా ముందు, కిక్కు ముందు అందరూ సమానులే కదా. అందుకే అలా తాగి పడిపోయిన వారిని డ్రింక్ లెన్స్ వ్యాన్లో వేసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికి చేర్చడం. ఈ ఐడియా చాలా బాగా నచ్చింది స్వప్నలోకి. ఏదైతే అదైందని ఓ చిన్న పాంప్లెట్ ముద్రించి న్యూస్ పేపర్ ఏజెంట్స్ను కాకపట్టి అది సిటీ మొత్తం పాంప్లెట్ పేపర్ చదివే వాళ్ళందరికీ వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. తన వీధి చివరుండే టెలిఫోన్ బూత్ కుర్రాడిని రిక్వెస్ట్ చేసి ఆ నంబర్ ప్రకటించాడు తన పీసీ నంబర్గా. అంతే, వెంటనే అదే రోజు మొదలైంది ఫోన్ కాల్స్ వర్షం. దాదాపు నిమో మిడిల్ క్లాస్ భార్యల దగ్గర నుంచి హై క్లాస్ భార్యల వరకు అందరూ తమ తమ చిరునామాలు ఇచ్చారు ఫోన్లోనే. స్వప్నలోకి అందరిళ్ళకి వెళ్ళి, నేనేం పారిపోయేవాడిని కాదు, కావాలంటే డిగ్రీ సర్టిఫికెట్లు మీ ఇంట్లో ఉంచుకోండి, నెలవారీగా మీ భర్తలకి మీ డ్రింక్ లెన్స్ సర్వీస్ యొక్క సర్వీసెస్ కావాలంటే మాత్రం అడ్వాన్స్ కింద ఎంతో కొంత చెల్లించండి అని రిక్వెస్ట్ చేశాడు. నీ సర్టిఫికెట్లతో మేమేం చేసుకోవాలి, గీసుకుంటే నాలుక మీద పాచి కూడా రాదు అని చాలామంది అడ్వాన్స్లు ఇవ్వటానికి భయపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పించి ఇక తను ధైర్యం చేయాల్సిన పేజీ దగ్గర పడిందని భావించి స్వప్నలోక్ ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాడిని పట్టుకొని తన దగ్గరున్న 15,000 ఇచ్చి తీసుకుని ఓ వ్యాన్ ఇవ్వమని, నెలవారీ పేమెంట్ కింద మిగిలిన బ్యాలెన్స్ నెలలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసరికి కాస్త వెనుకాడిన వాడు ఓ పాత మారుతి వ్యాన్ ఇచ్చాడు. ఇది సరిపోతుందేమో అనుకున్నాడు. ఇక లాభం లేదని ముందు కొంతమంది మెంబర్స్ని, అది దగ్గర దగ్గర ఇల్లున్న వాళ్ళని చేర్చుకొని ఆ వ్యాన్ ముందు అందంగా డ్రింక్లెన్ సర్వీసెస్ అని ఆర్టిస్టిక్గా రివర్స్గా రాయించి పైన ఓ రెడ్ బల్బ్ పెట్టించి బెల్లు కూడా పెట్టించి దాదాపు అంబులెన్స్ గెటప్ తీసుకొచ్చేట్లు చేశాడు స్వప్నలోక్. బార్లో తన డ్యూటీ అయిపోయి బయటకు రాగానే ఆ వ్యాన్లో తన దగ్గరున్న మెంబర్స్ రెగ్యులర్గా వెళ్లే బార్ల దగ్గరకు వెళ్ళడం, బయటపడున్న వాళ్ళని ఆ వ్యాన్లోకి ఎక్కించడం, వాళ్ళని ఇళ్ల దగ్గర దింపి రావడం, ఇది డ్రింక్లెన్స్ సర్వీస్ ద్వారా స్వప్నలోకి ఇంతవరకు కనీ విని ఎరగని చరిత్రలోనే లేని కొత్త సేవా సంస్థను ప్రారంభించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఓ వారం అయిపోగానే ఈ డ్రింక్లెన్ సర్వీస్కి మంచి రెస్పాన్స్ రాసాగింది. పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకుంది. వార్తల్లో దాదాపు ఎందరో మెంబర్స్గా తమ భర్తల్ని చేరుస్తామని భార్యలు ముందుకు రాసాగారు. కాకపోతే ఈ ఒక్క వ్యాన్తో కుదరడం లేదు, చాలా కష్టమైపోతుంది. స్వప్నలోకి ఓ బస్సే, కనీసం ఓ బస్ అన్నా కావాలనుకున్నాడు. ఈలోపు పాత మెంబర్ల భార్యలందరూ పూర్తి అమౌంట్ కాకపోయినా కొంతలో కొంత అడ్వాన్స్ ఇచ్చి సరిగ్గా చేరిన రోజుకు 30 రోజుల తర్వాత మంత్లీ స్కీమ్లాగా పూర్తి పేమెంట్ ఇస్తామని చెప్పారు. దాంతో స్వప్నలోక్ దెబ్బతిన్నాడు. తనకి నెలాఖరికల్లా పూర్తి అమౌంట్ ఇస్తే తప్ప లాభం లేదు అని పట్టుబట్టాడు. సరే ఆలోచిస్తామన్నారు. ఎందుకో స్వప్నలోకి లోపల అనుమానం కూడా రాకపోవడం లేదు. తను 50,000 కూడబెట్టగలనా లేదా అని. అనవసరంగా ఉన్న 15,000 కూడా ఇందులో పెట్టి ఈ డ్రింక్లెన్ సర్వీసెస్ని మొదలుపెట్టానా అనిపించింది. దీనికన్నా ఉదయాన్నే ఓ ఆటో అద్దెకు తీసుకొని కాన్వెంట్ పిల్లల్ని స్కూళ్ళ దగ్గర దింపి తిరిగి ఇళ్లకు చేర్చడం ఉత్తమం అనిపించింది. మరీ అంత గాడిద బరువు, దున్నపోతు బరువు ఉండే తాగిపోయి ఉన్నవాళ్ళని మొయ్యలేక మోసుకుంటూ వ్యాన్లోకి ఎక్కించడం, వాళ్ళ ఇళ్ల దగ్గర చేర్చడం కష్టంగా అనిపిస్తోంది. స్వప్నలోకి ఆ రోజు ఎందుకో స్వీటీని చూడాలని తెగ అనిపించింది. ఈ 50,000 సంపాదించే హడావిడిలో పడి ఆమెను కలవడమే కుదరడం లేదు. అందుకే వాళ్ళింటికి బయలుదేరాడు. అప్పుడు గుర్తొచ్చింది, వచ్చే ముందు ఫోన్ చేసిరా, చెప్పా పెట్టకుండా రావద్దు అన్న స్వీటీ మాటలు. అందుకే ఫోన్ చేశాడు. ఆమె రమ్మనేసరికి బయలుదేరాడు అటుగా. స్వీటీ వాళ్ళ తాతయ్యతో ఫోన్ పెట్టేస్తుంది. తాతయ్య, స్వప్నలోకి వస్తున్నాడు, త్వరగా వేషం మార్చు. వస్తున్నాడా? ఇంతకీ 50,000లో కనీసం ఓ 500 అన్న సంపాదించుంటాడా లేదా? అడిగాడు నవ్వుతూ. ఇప్పుడు వస్తున్నాడుగా, అడుగుదువులే. ముందు నువ్వు ఎండీ రావుగారు సూటేసుకో అంది తను లోపలికెళ్తూ. వేసుకుంటాను లేవే, తొందర పెట్టమాకు
అతను వచ్చేసరికి కాస్త టైం పడుతుందిలే అన్నట్లు లక్ష్మి అని ఏదో అనబోతుంటే గేటు దాటి కాంపౌండ్లో కడుగు పెట్టిన స్వప్నలోకి కనిపించాడు. దాంతో లక్ష్మి, ఊరఫ్, స్వీటీ, ఆ తాతయ్య ఇద్దరూ లోపలికి వెళ్లారు పరుగు వేగంతో. స్వప్నలోకి అలవాటు ప్రకారంగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో లోపల నుంచి పంచే బనీను తీసి సూటు బూటుతో తాతయ్య, మామూలు సల్వార్ సూట్లోంచి కాస్ట్లీ మిడ్డీలో లక్ష్మి, ఊరఫ్, స్వీటీ వచ్చారు. హలో స్వప్నలోక్, హౌ ఆర్ యూ అన్నట్లు అమ్మా లక్ష్మి, స్వప్నలోక్ బాగా చిక్కినట్లు కనిపిస్తున్నాడు కదూ అన్నాడు కంగాల్లో స్వీటీ అనబోయ్. అవును తాతయ్య అంది లక్ష్మి. స్వప్నలోక్ ఆశ్చర్యంగా చూశాడు. లక్ష్మీనా? లక్ష్మీ ఎవరు? స్వీటీ కదా అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు తెలుసుకున్నారు ఆ తాత మనవరాళ్ళు తొందరలో తాము చేసిన పొరపాటును. లక్ష్మీదేవిలా కళకళలాడుతుంటుంది కాబట్టి నా మనవరాలని అప్పుడప్పుడు అలా లక్ష్మీ అని పిలుస్తుంటాను బాబు అన్నట్లు. 50,000 ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అడిగాడు తాతయ్య. స్వప్నలో గాఢంగా ఓ నిట్టూర్పు విడిచాడు. ఏమోనండి, నా వంతు కృషి నేను చేస్తున్నాను, ఎలాగైనా సంపాదించగలననే నమ్మకం నాకుంది అన్నాడు కాస్త నీరసంగానే స్వప్నలోక్. దాంతో లక్ష్మికి చెప్పలేనంత జాలి పొంగుకొచ్చింది తన ప్రియుడి మీద. అసలే మేము ఆడుతోంది మొత్తం నాటకం స్వప్న, నీలో మార్పులు తేవడం కోసమే ఇలా నాటకం ఆడుతున్నాం. అది కోహినూర్ 2 డైమండ్ కాదు, మేము ఈ ఇంటికి ఓనర్స్ము కాము. కేవలం ఇక్కడ నేను, ఎండి రావు గారి పిఏని, మా తాతయ్య, ఈ ఇంటికి నమ్మిన బంటు అంతే అని మొత్తం చెప్పేయాలనిపించింది. కానీ అలా చెప్తే తాతయ్యకి కోపం వచ్చినా రాగలదు. ఇన్నాళ్ళు ఆగావు, చివరి ఒక్క వారం రోజులు ఆగలేవా అని అంటాడు. ఒకవేళ తను కూడా మధ్యతరగతి అమ్మాయి అయినని తెలిస్తే స్వప్నలోకి తనని పెళ్లి చేసుకుంటాడా? లేదేమో, అతని ప్రేమే నిజమైతే తప్పక చేసుకుంటాడు అనుకుంది లోపల. సరిగ్గా అప్పుడే జరగకూడదే జరిగింది. అఫ్కోర్స్ ఓ విధంగా ఓ జీవి పునర్జన్మ ఎత్తడం. ఓ వారం తర్వాత అయ్యుంటే లక్ష్మీ తాతయ్య అంతగా కంగారు పడేవాళ్ళు కాదు. అదేమిటంటే అప్పటి వరకు కోమాలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు మేడం కమలాబాయి జీవనానికి కామా వంటి కోమాకు ఫుల్ స్టాప్ పెట్టేసి స్పృహలోకి వచ్చింది. అలా నడుచుకుంటూ నేరుగా హాల్లోకి వచ్చింది. అంతే, అలా ఆమెను చూడగానే లక్ష్మీ తాతయ్య కంగు తిన్నారు. తాతయ్య, అమ్మగారు అన్నాడు పెద్దగా. మేడం అంది లక్ష్మి మరింత పెద్దగా. ఆమె తాతయ్యని, లక్ష్మిని, వాళ్ళ వేషాలని చూసి మీరు మీరు ఆశ్చర్యంగా అంది గుర్తుపట్టనట్టు. నేను మేడం, లక్ష్మిని అంది గుర్తు చేయటానికి ప్రయత్నిస్తూ. తాతయ్య ఓసారి తన గెటప్ చూసుకుని వెంటనే లోపలికి పరుగు తీశాడు. ఓ లక్ష్మి, ఎలా ఉన్నావు? తాతయ్య ఏంటి అలా పరిగెత్తాడు? అబ్బా, భలే మంచి నిద్ర పట్టిందిలే, ఇక ఈ జన్మకు నిద్ర మీదే విరక్తి పుట్టిందనుకో అంది మేడం కమలాబాయ్ ఆవలిస్తూ. స్వప్నలోకి ఈ పేజీలోని ఈ సీన్ అసలే మాత్రం అర్థం కావట్లేదు. తల్లిని పట్టుకొని మేడం అంటుందేమిటి? ఈమె లక్ష్మినా లేక స్వీటీనా? తాతగారిని పట్టుకొని మామయ్య గారు అనాల్సింది పోయి తను తాతయ్య అంటుందేమిటి ఈమె? ఈమెను చూసి తాతగారేంటి అలా లోపలికి పరిగెత్తాడు? అతని బుర్రలో ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. అది స్టేట్స్ నుంచి ఎండి రావు గారి దగ్గర నుంచి. లక్ష్మి రిసీవ్ చేసుకుని ఆనందంగా చెప్పింది అంతా. మేడం కోమాలోంచి వచ్చేశారు అని, అక్కడికి బాత్రూంలోంచి వచ్చేశారు అన్నట్లుగా. దాంతో రావు గారు మేడంకి ఫోన్ ఇవ్వమనడం, వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు చూసింది లక్ష్మి తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ కనిపించిన స్వప్నలోక్ని. స్వప్నలోకి వెళ్ళిపోయాక ఫోన్ క్రెడిల్ చేస్తూ చెప్పింది, మేడం కమలాబాయ్, మీ అయ్యగారు రేపే బయలుదేరి వస్తున్నారు అని. తిరిగి తాత పంచే బనీను గెటప్లో అక్కడ ప్రత్యక్షమైన తాతయ్యను చూసి ఇందాక గెటప్ ఏంటి అని అడిగింది కమలాబాయ్. ఓ కలల రాకుమారుణ్ణి మార్చే ప్రయత్నంలో అతనికి ప్రాక్టికాలిటీ అలవర్చే ప్రయత్నంలో భాగమే ఇది అంటూ లక్ష్మి వాళ్ళు ఆడిన డ్రామా చెప్పేసరికి మేడం కమలాబాయ్ పెద్దగా నవ్వింది. ఇప్పుడు వెళ్ళి నా కుర్రాడేనా అంటూ. డ్రింక్లెన్ సర్వీస్ వలన తమ భర్తలు ఎటు వ్యాన్ వచ్చి మమ్మల్ని ఇంటికి చేరుస్తుంది కదా అని రోజుటి మీద మరీ ఎక్కువగా తాగుతున్నట్లు తెలుసుకున్న ఆ మెంబర్ల భార్యలు వెంటనే స్వప్నలోకిని పిలిచి, ఇంత చండాలమైన ఐడియా నీ పుర్రకి ఎందుకు పుట్టింది అంటూ విరుచుకుపడి, కొందరైతే అసలు రూపాయి కూడా ఇవ్వకుండా పంపించేశారు. దాంతో స్వప్నలోక్ తెగ వరి అయిపోయాడు. ఇక తను 50,000 సంపాదించడం కల్లో కూడా సాధ్యం కాని పని. అది బంజారాహిల్స్లోని ఆంధ్ర బ్యాంక్. ఎండి రత్నం నడుచుకుంటూ వచ్చాడు. అదే ఒకప్పుడైతే టాటా సఫారీలోనో లేక మారుతి 1000 సీసీలోనో రావాల్సిన పెద్ద మనిషి ఎండి రత్నం. ఆ ఒకప్పుడు కొన్నాళ్ల తర్వాత మారుతి వ్యాన్లో వచ్చేవాడు, ఇంకొన్నాళ్ల తర్వాత స్కూటర్ మీద వచ్చేవాడు, ఆ ఇంకొన్నాళ్ల తర్వాత వీలును బట్టి అప్పుడప్పుడు ఆటోలో వచ్చేవాడు. ఇక ఇప్పుడు తెలుగుదేశం గుర్తు మీద వస్తే, అదే సైకిల్ మీద వస్తే బాగుండదని నడుచుకుంటూ వస్తున్నాడు. బ్యాంకులోకి వెళ్ళి తన అకౌంట్ నెంబర్ చెప్పి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమన్నాడు.
అదేంటి సార్, పోయిన వారం వచ్చినప్పుడు అకౌంట్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి పూర్తిగా అమౌంట్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు కదా అంది ఆ అందమైన క్యాషియర్ వ్యంగ్యంగా నవ్వుతూ. అవును కదూ, అఫ్కోర్స్ అఫ్కోర్స్, నిజానికి ఎస్బీఐకి వెళ్ళబోయి మర్చిపోయి ఇక్కడికి వచ్చా అన్నాడు చావు దెబ్బ తిన్నవాడిలా ఫేస్ పెడుతూనే. నిజానికి ఆ ఎస్బీఐ బ్యాంకే కాదు, అతనికి అకౌంట్ ఉన్న అన్ని బ్యాంకులకు తిరిగి తిరిగి వస్తున్నాడు. అన్ని బ్యాంకుల్లోనూ కూడా ఇదే పరిస్థితి. అకౌంట్ క్లోజ్డ్ అంటే ఈ మధ్య తను తాగడం కోసం బ్లడీ బార్కు బ్లడీ ఆల్కహాల్కు మొత్తం తగలెట్టేశాడన్నమాట. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఆలోచించగా అతని హ్యాంగ్ ఓవర్ బ్రెయిన్కి తట్టింది అసలు విషయం. ఈ మధ్య తను డ్రింక్లెన్ సర్వీస్లో చేరినప్పటి నుంచి హద్దు ఆపు లేకుండా మొదలెడితే ఆపకుండా పెగ్గుల మీద పెగ్గులు పీకడం అలవాటైంది. దాంతో బ్యాంక్లో బ్యాలెన్స్ నిల్లైంది. ఎటు కిక్ ఎక్కువైనా ఇంటికి క్షేమంగా చీర్చే డ్రింక్లెన్ సర్వీస్ ఉంది కదా అన్న ధీమాతోనే ఓవర్గా టూ మచ్గా తాగడం మొదలెట్టాడు. ఇక ఆ డ్రింక్లెన్ సర్వీస్ను మానిపించేయాలి. మానిపించకపోవడానికి ప్రస్తుతం నా దగ్గర డబ్బుంటే కదా బార్కెళ్ళి బీరైనా కొట్టడానికి అనుకున్నాడు నిరుత్సాహంగా ఎండి రత్నం. అది జెండు బామ్ బార్ అండ్ రెస్టారెంట్. అందులో ఒక ఆర్నర్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఒక్కడే, షారుఖ్ ఖాన్ అబ్దుల్. రోజులాగానే భళ్ళు భళ్ళుమంటూ వాంతి చేసుకున్నాడు. నిజానికి అతను అక్కడికి వచ్చి దాదాపు 18 గంటలు అవుతోంది. అతను అడిగిందల్లా బేరర్ సప్లై చేస్తూనే ఉన్నాడు. దాంతో పెగ్గుల మీద పెగ్గులు లాగిస్తున్నాడు షారుఖ్ ఖాన్ అబ్దుల్లా. నిజానికి అతనిదో ట్రాజడీ లవ్ స్టోరీ. షారుఖ్ ఖాన్ అబ్దుల్లా కాజోల్ బేగంను ప్రేమించాడు, గాఢంగా ప్రేమించాడు. ఆమె లేనిదే లోకం లేదనుకున్నాడు, ఆమె తన లోకం అనుకున్నాడు. అటువంటి కాజోల్ బేగం కూడా షారుఖ్ ఖాన్ అబ్దుల్లాతో బాగానే తిరిగింది. షాపింగ్ అయింది, ఫైర్ అయింది, షికార్ అయింది, గిఫ్ట్గా టాటా ఇండికా కార్ అయింది, థెఫ్ట్గా రోజు అతని పాకెట్ పర్స్ ఖాళీ చేయించేసేది. అలా ఇద్దరి మధ్య మంచి ఫైర్ బ్రాండ్ మార్క్తో వెయ్యింతలై అంతకు అంతై దినదినాభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఓ ఫైన్ మార్నింగ్ వచ్చి, ఇదే మనకు ఫైనల్ మార్నింగ్ అంది కాజోల్ బేగం. ఏంటి కాజోల్ బేగం నువ్వు మాట్లాడుతోంది అన్నాడు షారుఖ్ ఖాన్. అజయ్ బాహగన్ అనే అతనితో నా మ్యారేజ్ సెటిల్ అయింది షారుఖ్ ఖాన్ అబ్దుల్లా, దయచేసి నన్ను మర్చిపో, గుర్తుంచుకుంటే నీ గుండెకే చేటు, దానికి ఎప్పుడైనా రావచ్చు పోటు అంటూ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో ఇక అప్పటి నుంచి మొదలైంది షారుఖ్ ఖాన్ అబ్దుల్లా బ్రతుకు బారుపాలు. రోజు వస్తాడు, ఓ క్వార్టర్లో ఓ హాఫో పోసి తన మానాన తను ఇంటికెళ్ళి పడుకునేవాడు. కానీ ఈ మధ్య డ్రింక్లెన్ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి తన డ్రింక్లెన్ సర్వీస్ వ్యాన్ వస్తుంది కదా, ఇంటికి సురక్షితంగా పోవచ్చు కదా, ఇలా ఆలోచించి తెగ తాగేసి బళ్ళు బళ్ళుమని వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా డ్రింక్లెన్ సర్వీస్ వలన తమ భర్తలు ఎలా ప్రాణాల మీదకి తెచ్చుకుంది తెలుసుకున్నారో ఆ తాగుబోతుల పెళ్ళాళ్ళు. కొందరు తాగుబోతు మొగుళ్ళు కూడా తెలుసుకున్నారు తాము ఏ విధంగా ఇల్లు ఒళ్ళు బ్యాంకు బ్యాలెన్సు గుల్ల చేసుకుంది. కట్ చేస్తే అందరూ డ్రింక్లెన్ సర్వీస్కి స్వస్తి పలికారు. దాంతో స్వప్నలోకి తెగ వర్రి అయిపోయాడు. ఇక తను 50,000 సంపాదించడం కల్లో కూడా సాధ్యం కాని పని. కళ అంటే గుర్తొచ్చింది తను కళ, పగటి కళ కని ఎన్నాళ్ళైందో అని. ఒకప్పుడు అదే పనిగా కూర్చుని తను కళలు కనే విషయం గుర్తొచ్చి సిగ్గనిపించింది, అందుకే నవ్వుకున్నాడు. కానీ ఇప్పుడు అతనిలో చాలా మార్పు చోటు చేసుకుంది. ఐశ్వర్యవంతులైన చాలామంది స్వయం కృషితో పైకొచ్చిన వాళ్లే కానీ కళలు కని కాదని, కళలు ఎంతో తేలిక అనిపించేది, వాస్తవంలో ఎంతో కష్టంగా ఉంటుంది అని. అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ అయింది. దాంతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో సందడి మొదలైంది. పండగ లాంటి సందడి అది. మళ్ళీ ఎన్నికలైపోయి ఫలితాలు ప్రకటించి కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కాలక్షేపానికి కొదవలేదు. ఇక వార్తాపత్రికలు టీవీ ఛానల్స్కి అయితే కావలసినంత మేత దొరికినట్లు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో మంత్రజాలం ప్రాంతీయ పార్టీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. అసమ్మతి అడుగడుగునా చోటు చేసుకుంది. అంతర్గత విభేదాలు పెళ్ళుబెకాయి. తమ పార్టీ నాయకులు మాయా మశ్చీంద్రను వెంటనే తీసేయాలన్న తీర్మానానికి వచ్చేశారు. మాయా మశ్చీంద్రను తప్ప మరెవరైనా సరే కొత్త నాయకుడిగా పనికొస్తారు, మాకేం అభ్యంతరం లేదు అని కొందరు. కావాలంటే అడ్రస్ లేని వాడిని కొత్తగా తీసుకొచ్చి పార్టీలో చేర్పించి నాయకుణ్ణి చేయండి, మద్దతు ప్రకటిస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం. కానీ ఈ మాయా మశ్చీంద్ర మాత్రం నాయకుడిగా ఉండటానికి వీల్లేదు అని ఇంకొందరు. ఇలా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అంటున్నారు. అయితే మంత్రజారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాయా మశ్చీంద్ర కనుక నాయకుడిగా కంటిన్యూ అయితే తాము పార్టీకి రాజీనామా చేసేసి ఎగస్ పార్టీ అయిన గుండాబస్తీ పార్టీలో చేరతామని బెదిరింపులు కూడా చేశారు. ఇక లాభం లేదు. ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నా అన్ని విధాలుగా సరైందిగా తోస్తోంది. ఓ కొత్త యువకుడిని తీసుకొచ్చి
పార్టీలో సభ్యత్వం ఇచ్చి పార్టీ నాయకుడిని చేయాలి. ఇలా చేయడం వలన యువతరం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. అలాగే పార్టీలో ఒకరికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి మాకు అర్హత లేదా మాకెందుకు ఇవ్వలేదు అన్న భేదాభిప్రాయాలు వచ్చి పార్టీలో ఇంకా క్లిష్ట పరిస్థితులు చోటు చేసుకోవచ్చేమో అని కూడా భయపడ్డాడు పార్టీ కార్యదర్శి. ఉదయాన్నే ట్యాంక్ బండ్కు మార్తీజన్లో వచ్చి అక్కడ మార్నింగ్ వాక్ చేస్తాడు ట్యాంక్ బండ్ మీద ప్రధాన కార్యదర్శి. మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఉండటమే కాదు, దాన్ని స్థాపించింది కూడా అతనే. అలా స్థాపించి అక్కడకు ఆజాద్ హిందూ ఫౌండేషన్ స్థాపించినట్లు ఫీల్ అయిపోతుంటాడు అన్నది వేరే విషయం. అలా అతగాడు మార్నింగ్ వాక్ చేస్తుంటే అక్కడే జాగింగ్ చేస్తూ కనిపించాడు ఓ కత్తిలాంటి కుర్రాడు. అంతే, ఆ కుర్రాడిని పిలవడం కోసం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వినయంగా ఓటర్ను ఓటు అడుక్కున్నట్లుగానే చెయ్యి చాచి ఓసారి పక్కకొస్తారు అన్నట్లుగా చెయ్యి చాచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సారీ, చేంజ్ లేదు అన్నాడు ఆ కుర్రాడు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఇలాంటి అర్థం కూడా వస్తుందా అని అడిగాడు పక్కన చిన్నగా తలుంచుకొని స్పీడ్గా నడుస్తున్న ముసలి వ్యక్తిని. ఏం డౌటా అనేసి వెళ్ళిపోయాడు ఆ ముసలి వ్యక్తి. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్ అని ఎంతో వినయంగా పిలిచాడు. దాంతో ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్ అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిందే తడవుగా ఆ మంత్రజాలం ప్రాంతీయ పార్టీ కార్యదర్శి అసలు విషయం చెప్పాడు. నువ్వు మా పార్టీలో సభ్యత్వం తీసుకో, నిన్ను మా పార్టీ ప్రెసిడెంట్ని చేస్తా. ఆ యువకుడు ఆశ్చర్యంగా చూడసాగాడు. నిజం, నన్ను నమ్ము, నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల దురదృష్టం ఎక్కువైతే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి అవుతావు. ఆ యువకుడిని ఎంతగానో రెచ్చగొట్టాయి ఆ పార్టీ కార్యదర్శి మాటలు. దాంతో వెనక ముందు చూసుకోకుండా ఆ యువకుడు ఓకే అనేశాడు. కట్ చేస్తే ఆ యువకుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ముందుగా ఆ పార్టీ కార్యదర్శి ప్రామిస్ చేసినట్లుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంతే, అలా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే కొత్త కొత్త ప్రణాళికలు ఎన్నో ప్రవేశపెట్టాడు. దాంతో రాష్ట్ర ప్రజలు ముక్కు మీద వేళ్లు వేసుకున్నారు. మంత్రులు ఆహా, ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టం అనుకున్నారు. అలా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించాడు చాలా కొద్ది కాలంలోనే ఆ యువకుడు. రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అతని ఇంట్లోని ఆఫీస్ రూమ్లో బ్రీఫ్ కేసులు ఓ డజన్ పైనే వచ్చి చేరాయి. ఒట్టి బ్రీఫ్ కేసులు కాదండి బాబు, కరెన్సీ కట్టల బ్రీఫ్ కేసులు. ఈ లెక్కలో తను ప్రపంచ ప్రఖ్యాతి బిల్గేట్స్ని బీట్ చేయడం అంత పెద్ద కష్టమైన విషయమేం కాదు. ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన గొడవలో అసలు తను స్వీటీ విషయమే మర్చిపోయాడు. స్వీటీ అంతే, ఆమె గుర్తు రాగానే మెలకు వచ్చేసింది స్వప్నలోకి. చుట్టూ చూశాడు. ట్యాంక్ బండ్ మీద శ్రీశ్రీ విగ్రహం పక్కన పడుకునున్నాడు గడ్డి మీద. అంతే, ఈలోపు ట్యాంక్ బండ్ మీద నుంచి హైటెక్కి సీఎం వ్యాన్ వెళ్ళింది ఫుల్ ఎస్కార్ట్తో. దాంతో ఎటు డ్రీమ్ వేసుకుని చాన్నాళ్ళైంది కదా అనుకొని ఓ కల అలా అలవోకగా తీసుకున్నాడు కలల రాకుమారుడు. నోనో, పగటి కలలు కంటూ కూర్చోవడానికి ఇది వేళ కాదు. ఇమ్మీడియట్గా మిగతా బ్యాలెన్స్ కూడా సంపాదించే ఐడియా వేసి 50,000 స్వీటీ తాతగారి దగ్గరికి వెళ్ళాలి. పూర్తి మొత్తం రేపటిలోపు ఎలాగైనా సంపాదించాలి, దట్స్ ఆల్. స్వప్నలో కల అనుకొని కసిగా పైకి లేచాడు. సార్ మసాలా, సార్ మసాలా, 2 రూపాయలది ఇమ్మంటారా అడిగాడు చిన్న కుర్రాడు వచ్చి. అక్కర్లేదు అన్నాడు. కానీ కుర్రాడు మాత్రం ఊరుకోలేదు, స్వప్నలోకి వెంటపడ్డాడు. స్వప్నలోకి ఆ కుర్రాడిని చూస్తే జాలేసింది, పోనీలెమ్మనిపించింది. జేబులో చూసుకున్నాడు. చిల్లర 1 రూపాయి మాత్రమే ఉంది. నా దగ్గర 1 రూపాయే ఉందిరా అన్నాడు. పర్వాలేదు సార్, 1 రూపాయి అయినా కొనండి, సగమన్నా అమ్మి తీసుకెళ్ళకపోతే మా బాస్ ఊరుకోడు అన్నాడు. స్వప్నలోకి ఆ మాటలు జాలి తెప్పించాయి. ఇదిగో 1 రూపాయి తీసుకుని వచ్చిన నివ్వు అన్నాడు స్వప్నలోక్. ఆ క్షణంలో అతను తీసుకున్న ఆ నిర్ణయం ఇద్దరి జీవితాల్లో వెలుగు చూపించబోతోందని స్వప్నలోకి కానీ ఆ మసాలా అమ్మే కుర్రానికి కానీ తెలీదు. ఆ కుర్రాడు ఓ కాగితంలో మసాలా వేసి ఇచ్చాడు. అది తీసుకొని మసాలా తింటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు చిన్నగా స్వప్నలోక్. అలా తినేసి కాగితంతో చేయి తుడుచుకొని దాన్ని గాల్లోకి విసిరైపోతూ అప్పుడు చూశాడు ఆ కాగితం మీదున్న ప్రకటనని. కనపడుట లేదు. ఒరేయ్ బన్నీ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కడుపుకు కనీసం ఓ బన్ను కూడా తింటం లేదు మీ అమ్మ. ఇక నేనైతే కడుపుకు విస్కీ బ్రాందీ తప్ప మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఒక్కగానొక్క కొడుకువైన నువ్వు చదువుకోకపోతే చదువుకోకపోయావు. ఆ విధవ హాస్టల్ చదువు మానిపించేస్తాను, వెంటనే తిరిగి ఇంటికొచ్చేయి. నీకేం కావాలంటే అది కొనిస్తాను. నీ రాక కోసం ఎదురుచూస్తూ డాక్టర్ నత్తి నటరాజ్ కుమార్, గుండె స్పెషలిస్ట్. గమనిక, పై ఫోటోలోని కుర్రాడిని మాకు అప్పచెప్పిన వాడికి 50,000 రూపాయలు అందజేయబడును. ఆ ప్రకటన కింద అడ్రస్ కూడా ఇచ్చారు. అంతే, ఆ ప్రకటనలోని ఫోటో మరెవరిదో కాదని, ఇందాక తనకి మసాలా అమ్మిన కుర్రాడిదేనని గుర్తుపట్టాడు స్వప్నలోక్. అంతే, అలా గుర్తుపట్టడమే ఆలస్యం. వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఆ కుర్రాడు కనబడలేదు. స్వప్నలోక్ పరిగెత్తాడు వెనక్కి. కనబడలేదు. కానీ స్వప్నలోక్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా
ఇంకా వేగంగా ముందుకు పరిగెత్తాడు. తద్వారా ఆ కుర్రాడిని పట్టుకొని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించి, తద్వారా వాళ్ళిచ్చే బహుమతి తీసుకెళ్ళి స్వీటీ వాళ్ళ తాతగారికి అందజేసి, తద్వారా ఆయన ఇచ్చే కోహినూరు వజ్రం తీసుకెళ్ళి సింగపూర్లో అమ్మేసి, తద్వారా కోట్ల రూపాయలు తీసుకొని ఆమె అందాలని సొంతం చేసుకుంటే, తద్వారా ఆ తద్వారాలకు ద్వారం తెరవడంతో ఆ పిల్లాడిని వెతకడం మర్చిపోయి ఓ మినీ డ్రీమ్ వేసుకుంటూ నిలబడిపోయాడు. ఇంతలో మసాలా పల్లీ మసాలా అన్న అరుపు వినిపించింది. తిరిగి చూశాడు, అదే పిల్లాడు ఏదో విగ్రహం చాటున కొంతసేపు కూర్చున్నట్లున్నాడు. తిరిగి మళ్ళీ అమ్ముకోవడానికి వస్తున్నాడు. అంతే, స్వప్నలోకి పెద్దగా కేక పెట్టాడు. ఏయ్ మసాలా పల్లీ అంటూ, ఏంటి సార్ ఇందాక తిన్నారుగా, మళ్ళీ తింటారా, చిల్లరుందా మరి అంటూ ఆ కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడిని ఏగాదిగా చూసి, చేతిలోని పేపర్లో ప్రకటన చూసి ఇట్టే గుర్తుపట్టేశాడు. అంతే, వెంటనే ఆ కుర్రాడిని ఇట్టే పట్టుకొని పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆటో ఆటో అని కేకలు పెట్టాడు స్వప్నలోక్. అటుగా వెళ్తున్న ఆటోని ఆపుతూ అడ్డంగా చేయి పెడుతూ, ఇంతలో ఆటో ఆగింది. స్వప్నలోక్ అడ్రస్ చెప్పి పోనీయమంటూ బలవంతంగా ఆ కుర్రాడిని ఎక్కించి తను ఎక్కాడు. ఆ మసాలా కుర్రాడు భయం భయంగా చూస్తున్నాడు. ఎక్కడికి సార్ నన్ను తీసుకెళ్తున్నారు అడిగాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తానులే అన్నాడు స్వప్నలోక్. ఆటోవాడు ఏదో అర్థమైనట్లుగా, ఏంటి సార్ కిడ్నాప్ చేయడానికి ఈ మసాలా కుర్రాడు తప్ప ఇంకెవరు దొరకలేదా అడిగాడు. కిడ్నాపా, అదే మరి అనవసరంగా డెసిషన్లు తీసుకొని అండర్స్టాండింగ్లు చేసేసుకోవడం అంటే అన్నాడు స్వప్నలోక్. అతనికి ఇప్పుడు చాలా ఆత్రంగా ఉంది. నో డౌట్ తను సంపాదించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ సంపాదించినట్లే. ఓ విధంగా చెప్పాలంటే బ్యాలెన్స్ కాదు, మొత్తం అమౌంట్ సంపాదించబోతున్నాడు. ఇక తద్వారాలకు ద్వారం తెరిచినట్లే తను. అదృష్టం అంటే అదే మరి, కలిసి వచ్చే కాలం వస్తే అది అలానే కలిసి వస్తుంది అంటూ ఓ ఇంటి ముందు ఆగింది. అందులోంచి స్వప్నలోక్ ఆ మసాలా కుర్రాడిని దించి లోపలికి వెళ్ళిపోతుంటే ఆటోవాడు అడ్డుకున్నాడు. ముందు నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, ఇక్కడికి దాకా అక్కడికి మాకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేనట్లు, మేము అలా ఇవ్వంలే అన్నాడు స్వప్నలోక్. మరెవరిస్తారు నీ బాబా? కాదు వీడి బాబు అంటూ మసాలా కుర్రాడిని చూపిస్తూ లోపలికెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీశాడు ఒక మధ్య వయస్సు మనిషి. ఎవరు కావాలి అడిగాడు. అతని ఫేస్లో అతని కొడుకు తప్పిపోతే శోక సముద్రంలో అన్వేషణలో ఉన్న ఫీలింగ్ ఏమాత్రం లేదు. అదే డౌట్ వచ్చింది స్వప్నలోక్కి. ఇదిగోండి సార్ మీ అబ్బాయి, కనబడుట లేదు అని పేపర్లో వేశారుగా, ట్యాంక్ బండ్ మీద పల్లీ మసాలాలు అమ్ముకుంటుంటే పట్టుకొచ్చా, వెంటనే 50,000 బహుమతి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. నా ఆటో డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అన్నట్టు. ఏంటి నేను పేపర్లో ప్రకటన వేశానా మా అబ్బాయి కనిపించట్లేదని? ఛా, అనవసరమైన జోకులేసి కార్టూన్లు గీసి నా టైం వేస్ట్ చేయకు. మొన్న ఇలాగే ఒకడైతే ఏకంగా ఓ అమ్మాయినే తీసుకొచ్చి దీనికి నెల తప్పింది, కారణం నువ్వే. రోజు బస్టాప్లో స్కూటర్ ఆపి మరీ సైట్ కొట్టావట, లక్షిస్తావా పోలీస్ కేసు పెట్టమంటావా అంటూ బ్లాక్మెయిల్ చేయబోయాడు. అంతే, వెంటనే 2 లక్షలిస్తానని చెప్పి వాడిని హౌరా మెయిల్ కింద పడుకోబెట్టాను, అండర్స్టాండ్ అని కోపంగా తలుపు మూసేసుకోబోతుంటే లోపల నుంచి వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏంటండి గొడవ అంటూ తలుపు తీసి ఎదురుగా ఉన్న కుర్రాడిని చూస్తూ, మసాలాలు ట్యాంక్ బండ్ మీదో లుంబిని పార్కు బిర్లా మందిర్ దగ్గర అమ్ముకోకుండా వీడిని తీసుకొచ్చావేంటోయ్ అందామె. ఇంతలో స్వప్నలోక్ అందుకొని, లేదండి సరిగ్గా చూడండి, ఈ అబ్బాయి మీ కన్న కొడుకు, కనిపించట్లేదు అని మీరు పేపర్లో వేసిన కొడుకే. లేదు ఇప్పుడు కనిపిస్తున్నాడు మా కొడుకు, అనవసరంగా వెతికించి ఇంటికి తీసుకొచ్చామని ఏడుస్తున్నాము ఇప్పుడు, పెద్ద అల్లరివేదవ అందామె. మమ్మీ అంటూ లోపల నుంచి ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో డ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెతో, ఎక్స్క్యూజ్ మీ, మీరే కాలేజ్ అని అడుగుదామనుకుంటుంటే ఆ కుర్రాడు మధ్యలో వచ్చి మమ్మీ అన్నాడు. మీకు ఇంత పెద్ద పిల్లాడా అడిగాడు. నువ్వు సంతూర్ సబ్బు వాడతావని మాకు తెలుసులే కానీ అసలు గొడవేంటి అందామె. లోపలున్న వాళ్ళ ఆయన మళ్ళీ అందుకున్నాడు, నీ ఇష్టం, ఏ ఎక్స్ప్రెస్ కావాలో సెలెక్ట్ చేసుకో, హౌరా మెయిలా చెన్నై మెయిలా. బ్లాక్మెయిల్ కాదండి నేను చేస్తోంది, ఇదిగోండి కావాలంటే చూడండి మీరు పేపర్లో వేసిన ప్రకటన అంటూ అది అందించాడు న్యూస్ పేపర్ క్లిప్పింగ్ని. అది చూసిన ఆ ఇద్దరు భార్యాభర్తలు, అదే మిస్టర్ అండ్ మిసెస్ నత్తి నటరాజ్ కుమార్లు, ఒకటే పగలబడి నవ్వసాగారు. ఇదిగో ఈడేనయ్యా మావాడు, అది 2 ఏళ్ల క్రితం పేపర్లో వేసిన ప్రకటన. వాడు ఇల్లొదిలి వెళ్ళడం, తిరిగి ఇంటికి మేమే తీసుకురావడం, తీరా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చామా అని బాధపడటం, అన్నీ వరుసగా అయిపోయాయి. ఇక మెయిల్తో అవసరం లేదులే అనుకొని ఇక వెళ్ళిపో అన్నాడు నత్తి నటరాజ్ కుమార్. ముందు నా ఆటో డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా, తొందరపడసాగాడు ఆటో డ్రైవర్. నువ్వు ఉండవయ్యా, అసలే ఈ ఇద్దరు పిల్లలు ఒకలాగే ఉన్నారే, ఇది ఎలా సాధ్యం?
అని నేను క్రాస్వర్డ్ పజిల్ సాల్వ్ చేయలేక చస్తున్నాను అన్నాడు స్వప్నలోక్. నత్తి నటరాజ్ కుమార్ భార్య వైపు చూస్తూ స్వప్నలోక్తో అన్నాడు, పోనీ మీకు ఈవిడ కాకుండా ఇంకో ఇల్లాలు కానీ ప్రియురాలు కానీ ఉన్నారా సార్? ఆమెకు మీ ద్వారా పుట్టడం, మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని ఆమెకు తర్వాత తెలియడంతో కనేసి ముక్కు చీదేసినట్లు ఏ చెత్త కుండీలోనో పడేస్తే వాడు అనాథగా పెరిగి ఇలా పెద్దయ్యాడేమో. అంతే, స్వప్నలోక్ పేల్చిన బాంబు అతను ఊహించినట్లే ఢమాలను పేలింది. నత్తి నటరాజ్ కుమార్ భార్య కళ్ళెర్ర చేసింది. వెంటనే భర్త మీద గయ్యమని లేచింది. నిజమే, ఇందులో అనుమానం ఆవగించేంత కూడా లేదు. మొన్నటికి మొన్న ఎవరో అమ్మాయికి కడుపు చేశారంటూ ఇంటి మీదికి ఒకళ్ళు వచ్చారు. చిచి, మీరింత కామాంధుళ్ళని స్త్రీలోళ్ళని తెలీదు. అసలు మీ పేరు నటరాజ్ అని కాకుండా కామరాజ్ అని పెడితే బాగుండేది. ఈ రోజుతో మీకు నాకు రామ్ రామ్ అంటూ ఆమె లోపలికెళ్ళింది సూట్ కేసు సర్దడానికి. అంటే సూట్ కేసు సర్దుకుని బయటికి వెళ్ళిపోతుందేమోనని అనుకుంటున్నారా? ఆమె అలిగితే సూట్ కేసు సర్ది భర్తకిస్తుంది బయటికి వెళ్ళిపోని. అది ఆమె స్టైల్. అంటే మరి ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సు, సైట్లు అన్నీ ఆమె పేరున పెట్టాడు. ఇంకా నయం, పక్కింటి ఎల్ఐసి ఏజెంట్ ఏలినట్స్ అని ఒకటే ప్రాణాలు తీసేవాడు మొన్న మొన్నటి వరకు. కనీసం లక్షకైనా ఎల్ఐసి పాలసీ తీసుకోండని ముందు తీసుకుందామని అనుకున్నాడు. కానీ ఈ మధ్య భార్యకి కోపం వస్తే చాలు, సూట్ కేసు సర్దిచ్చేస్తోంది బయటకు వెళ్ళండి అని. అందుకే ఆ ఎల్ఐసి పాలసీ చేయాలనే ఆలోచనని మానుకున్నాడు. ఎందుకంటే డబ్బు కోసం అన్నంలో విషం పెట్టి చంపినా చంపగలదు అన్న భార్య మీద భయంతో. ఇక నత్తి నటరాజ్ కుమార్ వసుదేవుడు అవతారం ఎత్తాడు. అంటే అర్థమైపోయే ఉంటుంది, వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు గాడిద కాళ్ళు పట్టుకునే అవస్థ. అంటే ఇక్కడ నత్తి నటరాజ్ కుమార్ గారి భార్య గాడిద కాదనుకోండి, ఇక వాళ్ళిద్దరూ రాజీ పడేలోపే అక్కడి నుంచి జారుకోవడం మంచిదని స్వప్నలోకి వెంటనే ఆటో ఎక్కాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడికే పోనివ్వు బాబు అంటూ. కానీ తమాషాగా కుర్రాడా మాత్రం ఆటో ఎక్కమంటే ఎక్కకుండా డాడీ, నాన్న, అయ్యా, పితాజీ అంటూ నత్తి నటరాజ్ దగ్గరికి వెళ్ళాడు. దాంతో నటరాజ్కి ఏం చేయాలో అర్థం కాక, నీ అవ్వా నేను నీకు అయ్యానట్రా అని ఎగిరి కాలెత్తి తన్నబోతుంటే నటరాజ్ కొడుకు అడ్డుకుని, డాడీ తమ్ముడిని కొట్టకండి, మమ్మీకి మీకు ఎప్పుడు గొడవ పడటానికి టైం సరిపోదు, అందుకే ఇన్నాళ్ళైనా నాకు తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ ఇవ్వలేకపోయారు, అందుకే వీడినే నా తమ్ముడిగా భావిస్తాను, ఈరోజు నుంచి వీడు నా తమ్ముడు డాడీ తమ్ముడు అన్నాడు ఆ పిల్లాడు ఎంతో ఎమోషనల్గా. మరేం చేస్తాం, అంతా తెలుగు సినిమాల ప్రభావం ప్లస్ టీవీ ఛానల్స్ ప్రభావం కూడా. టీవీలో ప్రసారం అవుతున్న సినిమాలను ఆ సినిమాల్లో టైటిల్స్ వేయటానికి ముందు చూపించే హీరో చిన్నప్పుడు సీన్స్ని, ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూసి చూసి ఆ కుర్రాడు అలా పల్లి మసాలా కుర్రాడిని తన తమ్ముడిగా స్వీకరిస్తానన్నాడు. ఇక ఈ ఎపిసోడ్ ఏమైంది అన్నది పక్కన పెట్టి ఆటోలో వెళ్తున్న స్వప్నలోకిని ఫాలో అవుదాం. ఓకే, కథ కొనసాగుతుంది.